ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడతో పాటు పలు చోట్ల జరుగుతున్న దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా పోలీసులందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజల కోసం జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా అలర్ట్ గా ఉంటుందని ఎస్పీ తెలియజేశారు. గత 2-3 రోజుల నుంచి ఒక వేరే గ్యాంగ్ దొంగతనం చేసే గ్యాంగ్ బయట స్టేట్ నుంచి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. మనకు జైనత్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక విలేజ్లో దొంగతనమైంది. అక్కడ విలేజ్లో పెట్టిన సీసీ కెమెరాల ద్వారా మనకు వాళ్ళని గుర్తించడం జరిగింది. అయితే వాళ్ళందరూ కొత్త వ్యక్తులు. సేమ్ పొచ్చరాల దగ్గర కూడా ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసే క్రమంలో కూడా మనకి సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చినాయి. దాన్ని పట్టుకొని ఇట్లా 3 రోజుల నుంచి కూడా మేము బాగా అలర్ట్గా ఉండి అన్ని పోలీస్ స్టేషన్లో నైట్ మా ఎస్ఎల్ సీఎల్ కూడా ఎవరు నిద్రపోకుండా నైట్ పెట్రోలింగ్ పెట్టి చెకింగ్ చేస్తున్నాము. ఈ క్రమంలో రాత్రి ఇక్కడ ఇచ్చోడలో కూడా వాళ్ళు 2 ఇళ్లలో అటెంప్ట్ చేసినారు. మనకి 100 డైల్ కాల్ రాగానే ఇమ్మీడియట్లీ మా లోకల్ సీఏ ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా ఇక్కడ రెస్ట్ అయ్యారు. ఆ పొయ్యే చూసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెనక చీరలోంచి పారిపోయినట్టు తెలిసింది. ఇమ్మీడియట్గా పొద్దున కూడా మా డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి దాంతో కూడా వెరిఫై చేయించాము. అయితే ఇప్పుడు నేను ప్రజలందరూ చెప్పేది ఏంటంటే, మీకు ఎక్కడైనా కొత్త వ్యక్తులు కానొస్తే మాకు ఇమ్మీడియట్గా చెప్పండి, 100 డైల్ కాల్ చేయండి. ఆ విలేజ్లో కూడా నైట్ కొద్దిగా అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే వీళ్ళని మనం సీసీ కెమెరాలో చూసిన దాన్ని బట్టి ఏంటంటే కొత్త వ్యక్తులు తెలిసింది. అందుకే ప్రతి విలేజ్లో కూడా నేను అందరిని విజ్ఞప్తి చేస్తాను, సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేసుకోవాలి. చేసుకుంటే ఇట్లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మనకు తెలిసింది ఇది. ఈరోజు మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ చేసినాము. మళ్ళీ అన్ని ఏరియాలో చెకింగ్ నడుస్తుంది. పబ్లిక్ కూడా ఏదైనా మీకు ఏ మాత్రం అనుమానం ఉన్నా కూడా ఏమైనా కొత్త